Telangana Kuchindana Naluguru IAS Adhikarulu relieve ayyaru. Telangana-loni AP cadre Kuchindana Amrapali, Vakati Karuna, Vani Prasad, Ronald Rosno relieve chesindi Telangana Sarkar, Telangana-loni Konasaginchalani, High Court varaku vellina Oorata Dakkaledu. Adhikarulaku Oorata Dakkakapovadamto IAS-ల petition-ను High Court Tiraskarinchadame Kakunda, Ventane Vari Rashtralo report cheyalani Telipindi, Dinto AP cadre IAS Adhikarulanu relieve chestundi Telangana Sarkar. మరోవైపు ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారుల స్థానంలో ఆరుగురు ఐఏఎస్లకు అదనపు బాధ్యతలు అప్పగించింది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణకు చెందిన నలుగురు ఐఏఎస్ అధికారులు రిలీవ్ అయ్యారు. తెలంగాణలోని ఏపీ కేడర్కు చెందిన ఆమ్రపాళి, వాకాటి కరుణ, వాణి ప్రసాద్, రొనాల్డ్ రోస్ను రిలీవ్ చేసింది తెలంగాణ సర్కార్. తెలంగాణలోని కొనసాగించాలని హైకోర్టు వరకు వెళ్లిన ఊరట దక్కలేదు. ఐఏఎస్ రిపిటీషన్ హైకోర్టు తిరస్కరించడమే కాకుండా వెంటనే వారి రాష్ట్రాల్లో రిపోర్ట్ చేయాలని తెలిపింది. దీంతో ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారులను రిలీవ్ చేస్తోంది తెలంగాణ సర్కార్. మరోవైపు ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారుల స్థానంలో ఆరుగురు ఐఏఎస్లకు అదనపు బాధ్యతలు అప్పగించింది తెలంగాణ ప్రభుత్వం. Telangana Kuchindana Naluguru IAS Adhikarulu relieve ayyaru. Telangana-loni AP cadre-ku chendina Amrapali, Vakati Karuna, Vani Prasad, Ronald Rosno relieve chesindi Telangana Prabhutvam. Telangana-loni Konasaginchalani High Court varaku vellina Oorata Dakkaledu. Adhikarulaku Oorata Dakkaledu, IAS petition-nu High Court tiraskarinchindi. Ventane vari rashtralo report cheyalani telipindi. Deentho AP cadre IAS adhikarulanu relieve chestundi Telangana Sarkar. Marovaipu AP cadre IAS-la adhikarula sthanamlo ఆరుగురు ఐఏఎస్లకు అదనపు బాధ్యతలు అప్పగించింది. ఇంతకుముందు నిన్న క్యాట్ను ఆశ్రయించారు ఐఏఎస్ అధికారులు. అయితే క్యాట్ ఈ సందర్భంగా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేసింది. ఏపీలో వరదలతో ప్రజలు కష్టపడుతుంటే మీకు వెళ్ళి సేవ చేయాలని లేదా అంటూ ఐఏఎస్ని ప్రశ్నించింది. అయితే క్యాట్ ఆదేశాలను ధిక్కరిస్తూ ఈరోజు తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ లంచ్ మోషన్ పిటిషన్లో కూడా చుక్కెదురైంది క్యాట్ వ్యాఖ్యలను, అలాగే క్యాట్ ఆదేశాలను సమర్థిస్తూ తెలంగాణ హైకోర్టు కూడా డైరెక్షన్స్ ఇచ్చింది. ఇక చేసేదేం లేక అధికారులు తమ తమ రాష్ట్రాలకు రిలీవ్ అవుతున్నారు. ప్రస్తుతం ఐఏఎస్ అధికారులు తెలంగాణలోని ఏపీ కేడర్కు చెందినటువంటి ఆమ్రపాళి, వాకాటి కరుణ, వాణి ప్రసాద్, రొనాల్డ్ రోస్ను రిలీవ్ చేసింది తెలంగాణ సర్కార్. తెలంగాణలోని కొనసాగించాలని హైకోర్టు వరకు వెళ్లినా వీళ్లకు ఊరట దక్కలేదు. ఏపీలో పనిచేస్తున్నటువంటి తెలంగాణ క్యాడర్ ఐపీఎస్ అధికారులు సృజన, శివశంకర్, హరికిరణ్ తిరిగి వచ్చేశారు. తెలంగాణ సీఎస్కు రిపోర్ట్ చేశారు. ఏపీలో పనిచేస్తున్న ఈ ముగ్గురిని తెలంగాణకు కేటాయించింది డీఓపీటీ. ఆర్కియాలజీ ప్రిన్సిపల్ కార్యదర్శిగా ఎన్ శ్రీధర్ రావు, అలాగే తెలంగాణలోని ఆరుగురు ఏపీ క్యాడర్ ఐఏఎస్ అధికారులు రిలీవ్ అయ్యారు. ఆమ్రపాళి, వాకాటి కరుణ, వాణి ప్రసాద్, రొనాల్డ్ రోస్ను రిలీవ్ చేసింది సర్కార్.
ఏపీకి వెళ్లిన అధికారుల స్థానాల్లో ఆరుగురు ఐఏఎస్లకు అదనపు బాధ్యతలు అప్పగించింది తెలంగాణ ప్రభుత్వం. ఆమ్రపాళి స్థానంలో ఇలంబర్తికి జీహెచ్ఎంసీ కమిషనర్గా అదనపు బాధ్యతలు అప్పగించింది. రొనాల్డ్ రాజ్ స్థానంలో సందీప్ కుమార్ సుల్తానియాకు బాధ్యతలు అప్పగించింది. ఆర్కియాలజీ ప్రిన్సిపల్ కార్యదర్శిగా ఎం శ్రీధర్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రొనాల్డ్ రోజ్ స్థానంలో సందీప్ సుల్తానియాకు అదనపు బాధ్యతలు అప్పగించింది. తెలంగాణ హైకోర్టు తాజా ఉత్తర్వులతో ఇమీడియట్గా తెలంగాణ సర్కారు ఆరుగురు ఐఏఎస్లను రిలీవ్ చేసింది. వారి స్థానాల్లో ఇటు ఏపీ నుంచి వచ్చిన అధికారులకు అధికారాలు అప్పగిస్తూ ఇప్పుడిప్పుడే పోస్టులు రిలీజ్ చేసింది. ఆర్కియాలజీ ప్రిన్సిపల్ కార్యదర్శిగా ఎం శ్రీధర్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే రొనాల్డ్ రాస్ స్థానంలో సందీప్ కుమార్ సుల్తానియాకు బాధ్యతలు అప్పగించింది. ఇక ఆమ్రపాలి స్థానంలో ఇలంబర్తికి జీహెచ్ఎంసీ కమిషనర్గా అదనపు బాధ్యతలు అప్పగించింది.